సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ వెస్ట్, ఇన్ని ఇండియా లేవురా మనకి, ఒక్కటే ఇండియా అని మన అల్లు అర్జున్ మావ 3 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు. అండ్ ఎస్, దాట్స్ ట్రూ, నేను అదే నమ్ముతా, ఇంకా ఫాలో అవుతా కూడా. కానీ నార్త్ నిబ్బగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సౌత్ నుంచి లాజిక్ లేని మూవీ కానీ ఫైట్స్ లో గ్రావిటీ లేని మూవీస్ ని చూసి చిచ్చి థూ బ్లడీ సౌత్ ఇండియన్ మూవీస్, వీళ్ళన్నీ ఇలాంటి సినిమాలే తీస్తారు అని జడ్జ్ చేస్తారు. కానీ అదే సౌత్ నుంచి బాహుబలి లాంటి పెద్ద మూవీ వస్తే దాన్ని మాత్రం ఇండియన్ మూవీ అని అంటారు. మీకు బాగా మదమెక్కిందరా గజ్జన కొడకల్లారా, బాలీవుడ్ వ్యాజలిన్ లాంటి లూబ్రికెంట్ ఏమైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే ఈ వీడియోలో నీకు అది చాలా అవసరం. గట్టిగా దెంపబోతున్నా. హలో, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈరోజు మనం రోస్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే బాలీవుడ్. అండ్ ఈ లిస్ట్ లో నంబర్ 1 లో ఉన్నది మన సుల్లిమోన్ బాయి. అబ్బా చూడరా మన సుల్లిమోన్ బాయిని ఎంత బాగా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడో. ఏంటి అది డాన్సా లేకపోతే ఏంటి భయ్యా మాకి రోత, చూడడానికి వినడానికి ఊపిరి పీల్చుకోవడానికి, అరే ఏ యాంగిల్ నుంచి కూడా బాగాలేదురా ఈ సాంగ్. ఒక మంచి మ్యూజిక్ వీడియో తీయాలంటే ఇలా, దాన్ని చడదంగాలంటే ఇలా. ఈ సాంగ్ లో ఒక్కొక్క డాన్స్ స్టెప్ ఒక్కొక్క డైమండ్ లా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఇందులో దిశా పటాని డాన్స్ చేస్తుందా మన సుల్లిమోన్ బాయ్ కి సెక్యూరిటీ చెక్ చేస్తుందా నాకు అర్థం కావట్లేదు. ఈ స్టెప్ చూసి నాకు డైరెక్ట్ గా డాగీ స్టైల్ గుర్తుకొచ్చింది. డాగీ స్టైల్ అంటే ఈ డాగీ స్టైల్ కాదు, ఈ డాగీ స్టైల్. అసలు ఇదంతా కాదు, మన సుల్లిమోన్ బాయిని డాన్స్ చేయమంటే అది తప్ప అన్ని చేస్తాడు. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాడు, ఫ్లోర్ క్లీనింగ్ చేస్తాడు, యోగా చేస్తాడు, డాన్స్ మాత్రం చేయడినా సరడానికి గ్లాసులు కూడా లేవు కదరా, గ్లాసులు కూడా లేవు కదరా. జానీ మాస్టర్, ఇంకా ప్రభుదేవ లాంటి వాళ్ళు కొరియోగ్రాఫర్స్ గా ఉంటేనే ఇలా చేశాడే, అదే ఎవరైనా కొత్త కొరియోగ్రాఫర్ అయి ఉంటే వాడు మన సుల్లిమోన్ బాయిని డాన్స్ చేయమంటే ముట్టిలో మందార మొగ్గ పెట్టేటోడేమో. అయినా ఇది ఫస్ట్ టైం కాదు మన అల్లు అర్జున్ సాంగ్స్ ని చడదెంగడం. ఇంతకు ముందు రింగా రింగా సాంగ్ ని బలత్కారం చేసి డింకా చికా చేశాడు. ఇందులో మన అల్లు అర్జున్ ఇలాంటి కష్టమైన స్టెప్లు వేస్తే మన సుల్లిమోన్ బాయ్ మాత్రం ఇలాంటి కష్మిండే స్టెప్లు వేస్తాడు అన్నమాట. అయినా అదే స్టెప్ రా బాబు, 100 మంది కలిసి 2 జేబులు చేతిలో పెట్టుకుని లోపలున్న అరటి పండు తొక్క తీయడానికి ట్రై చేస్తున్నట్టుంది. అయినా అల్లు అర్జున్ లా స్టెప్ లేయడం అంటే జంకల్ని చంపడం, జనాల్ని బండితో గుద్ది చేయడం అంత ఈజీ కాదు కదా భయ్యా. ఓకే, సెకండ్ అండి. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేది వట్టకాయల దొర, ఆల్సో నోన్ యాజ్ వరుణ్ ధవన్. ఈయన తీసిన కూలీ నంబర్ 1 అనే సినిమాలో ముంజులు జారిపోయే సీన్ ఒకటి ఉంటది అనమాట. అదేంటంటే ఒక చిన్న పిల్లాడు రైల్వే ట్రాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, వాడిని కాపాడడానికి మన వట్టకాయల దొర ట్రైన్ మీదకి దూకు ఉరుకుతాడు. లిటరల్ గా ఆ సీన్ చూసిన రియాక్షన్ ఏంటో తెలుసా? అవును, నిజంగానే సిగ్గుండాలి భయ్యా, ఇలాంటి సినిమాలు తీసే మీరే మా మీద ట్రోల్ చేస్తారా? అయినా అది సినిమానా లేకపోతే సబ్వే సర్ఫర్స్ గేమా? అయినా ఇంతకు ముందు బదలాపూర్ లాంటి మంచి సినిమాలే తీసేవాడు ఈ పెద్ద మనిషి, మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నావు అని ఎవరైనా అడిగితే ఈయన ఏం చెప్తాడు తెలుసా? నేను ఎరుపుకుని. కొంతమంది ఏమనుకుంటారంటే టాలీవుడ్ లోనే ఎక్కువ నెపోటిజం ఉంటుందేమో అని, అక్కడే మీరు డాన్స్ ప్లస్ లో ముమైత్ ఖాన్ అయ్యారు. అరే ఇక్కడ కనీసం కొత్త డైరెక్టర్స్ కైనా ఛాన్స్ ఇస్తారా? కానీ ఆ బాలీవుడ్ డోళ్ళు పిచ్చిన కొడుకుల్లాగా ఎక్కడ పడితే అక్కడ నెపోటిజం రాక్స్ అని అరుస్తూ ఉంటారు. ఏంటి నమరా? అండ్ బాలీవుడ్ లో నెపోటిజం అనగానే మనకి గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి కరణ్ జోహర్. ఈడేం చేస్తూ ఉంటాడంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో టాలెంట్ లేని చిరుగోసేగాల్ని బాలీవుడ్ లోకి లాంచ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ సో కాల్డ్ స్టార్ కిడ్స్ ఎవరంటే వరుణ్ ధవన్, ఆలియా భట్, అనన్య పాండే అండ్ మెనీ మోర్. ఈ స్టార్ కిడ్స్ యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి యాక్టింగ్ చేసి చూపేవా ప్లీజ్. వీడి గురించి గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఫైట్ సీన్ చూడబోతున్నాం అన్నమాట. అది చూసి మీరు ఏమంటారంటే, హార్ట్ లో హోల్ పడింది. ఈ ఒక్క సీన్ చూస్తే చాలు క్లారిటీగా అర్థమవుతుంది మన సంజయ్ దత్ గ్రావిటీని ఒంగోబెట్టి డాగీ స్టైల్లో ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఉంది చూడండి.
అన్నా నువ్వు వర్తలో ఉన్నావే, మూన్ మీద కాదు. ఈ సీన్ చూసిన తర్వాత గ్రావిటీ బీ లైక్, నేను ఎరుపుకుని లేకపోతే ఆ గ్లాసెస్ ఎగరడం ఏంటి, అవి అంతసేపు గాల్లో ఉండటం ఏంటి, ఆ గ్లాసెస్ లో ఉన్న రిఫ్లెక్షన్ చూసి వెనక్కి కాల్చడం ఒకటే ఇచ్చి ఎల్లో ఎల్ల ఫోక్లో ఫైట్లు. వీళ్ళు కేవలం గ్రావిటీనే కాదు, లాజిక్ ని కూడా కుతుబ్బీనార్ పై నుంచి తోసి చంపేశారు. లేకపోతే బుల్లెట్స్ నుంచి తప్పించుకోవడానికి సైకిల్ వెనకాల దాక్కోవడం ఏంటి భయ్యా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చిరుగోసే గాడు బాలీవుడ్ లో యాక్టింగ్ తక్కువ సర్కస్ ఎక్కువ చేస్తాడు, టైగర్ షిరియోఫ్. ఈయన లైఫ్ లో మూడు కళాఖండాలు చేశాడు, బాగీ 1, బాగీ 2, బాగీ 3. బాగీ 1 ఏమో వర్షం రీమేక్, బాగీ 2 ఏమో క్షణం రీమేక్, బాగీ 3 ఏమో విటాయి అని ఒక తమిళ సినిమా రీమేక్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈయన తీసిన ఈ మూడు కళాఖండాలకి ఒరిజినల్ మూవీస్ కి సంబంధమే ఉండదు, ఎందుకంటే రీమేక్ చేయడం ఇంకా చెడదెంగడంలో తేడా ఉంది కదా. ఓకే, మీరు బతికేదే మా సౌత్ మూవీస్ ని సాంగ్స్ ని రీమేక్ చేసుకుంటూ మళ్ళీ మా మీదే చూపిస్తారా మీ యాటిట్యూడ్? ఈ ట్రిగర్డ్ ఇన్సాన్ గడ్ అయితే మరీ ఓవర్ చేశాడయ్యా బాలేబాబుని చూసి. నువ్వు దీనికి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తే మీ బాలీవుడ్ లో ఉన్న రోత చూసి నేనెంత ఓవర్ యాక్షన్ చేయాలరా? ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోవాలరా నేను? ఇప్పుడు ఒక్కసారి గేర్ రివర్స్ చేసుకుని మళ్ళీ మన సుల్లిమోన్ బాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈయన సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టాడు, రెస్పెక్ట్ టు ఆల్ ఫార్మర్స్ అని. ఏంటి, మన సుల్లిమోన్ బాయ్ ఒళ్ళంతా బురద పూసుకొని ఫార్మింగ్ చేశాడు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆ చెయ్యి చూడండి ఎంత నీట్ గా ఉందో. మరీ ఇంత ఫేక్ గా ఉన్నారేంట్రా బాబు? అరే ఫార్మింగ్ చేస్తే ఫస్ట్ బురద అంటుకునేది చేతికేరా బోసి? అన్నట్టు ఇందాక చెప్పాను కదా కరణ్ జోహర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందామని. యాక్చువల్ గా ఏంటంటే ఈ కశ్మిండే గడికి ఒక షో ఉంది కాఫీ విత్ కరణ్ అని, ఇందులో నుంచి కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తా. అది చూస్తే వాళ్ళ రోత బిహేవియర్ గురించి, యాటిట్యూడ్ గురించి మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సో కాల్డ్ స్టార్ కిడ్స్ తప్ప ఎవరైనా గ్రో అవుతూ ఉంటే ఈ చెత్తన కొడుకులు డైజెస్ట్ చేసుకోలేరు. Okay then. Sorry, Sushant. Hot or not, just those two words. Virat Kohli. Hot. Arman Kohli. Not. Ranbir Kapoor. Very hot. Imran Khan. Extremely hot. Sushant Singh Rajput. Huh? Hot, I guess. I don't know. I haven't seen any of his films. Very quickly, hot or not. Huh. Arjun Kapoor. Hot. Sushant Singh Rajput. Not. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ చూస్తే చాలు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మీద వీళ్ళకి ఎంత కుళ్ళుండేదో తెలియడానికి. అరే కనీసం ఒక్కలేనా తన గురించి పాజిటివ్ గా మాట్లాడారా? లేదు. అరే చిరుగోసే గాలిని చూస్తుంటే నాకేదో డైలాగ్ గుర్తుకొస్తుందిరా, ఏంటది ఏంటబ్బా అది? ఆ మీ నెపోటిజం జాతి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే గుర్తేయండి మావా 15K లైక్స్, గుర్తేయండి 15K లైక్స్. అండ్ యా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కలుపుతున్నానమ్మా, 100K దగ్గరలో ఉండం, చేయండి మామ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా, ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.